విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఇంకా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే ముందుగా మంచి కళాకారుడు పాటగాడు అయితే అన్ని రకాలుగా ప్రజల్ని ఎంటర్టైన్ చేయగలుగుతాడు, అట్లేం లేదు. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే రీజలర్స్ ఎవరైతే ఉన్నారో, వినీష్ పొగాట్, అలాగే బజరంగ్ పునియా, ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నిన్న. సో అలాగే ఇంకా కొన్ని లేటెస్ట్ అప్డేట్ వార్తలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటనతో పాటు త్వరలో మరో డిఎస్సీ అంటూ, లేకపోతే విద్యా కమిషన్ చైర్మన్ ఏర్పాటు కానీ, లేకపోతే బీసీ కమిషన్ ఏర్పాటు కానీ, ఇవన్నీ కూడా ఇవాళ ప్రధానమైనటువంటి వార్తలు. వీటన్నిటికీ మించి తెలంగాణ ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణారెడ్డి మృతి నిన్న యావత్ ఉద్యమకారులందరినీ, తెలంగాణ సమాజాన్ని ఒక దశలో ఆశ్చర్యానికి గురి చేసింది. అంత ఏది కేవలం 50 సంవత్సరాల పై చిల్లుకున్నటువంటి బాలకృష్ణారెడ్డి చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి అంశంగా చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. జిట్ట బాలకృష్ణారెడ్డి ఆత్మకు శాంతి జరగాలని క్యూనిస్ కోరుకుంటా ఉంది. ఇది ఒక అంశం అయితే. ఇంకా రెండో అంశం, నమస్తే తెలంగాణ వెబ్సైట్లో పేపర్లో ఒక పెద్ద వార్త. ఏందా వార్త, ఎక్కడదా వార్త, ఒకసారి ఇదే. జీతాలు ఇవ్వని ఐటీ కంపెనీ ఉద్యోగులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించిన ఐటీ కంపెనీపై బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మాదాపూర్ మైండ్ స్పేస్లోని బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఈ కంపెనీ. ఉద్యోగులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించిన ఐటీ కంపెనీపై బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మాదాపూర్ మైండ్ స్పేస్లోని బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందులో 2500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 1500 మంది ఉద్యోగులకు 3 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే కంపెనీ యాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో బాధితులు మంగళవారం మాదాపూర్ పోలీసులను ఆశ్రయించగా వారు ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సింగ్ వింగ్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అనంతరం ఉద్యోగులు రంగారెడ్డి జిల్లా లేబర్ జాయింట్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. ఇది వార్త నమస్తే తెలంగాణలో. ఈ వార్త చూస్తే సహజంగా మనకేమనిపిస్తుంది, అరే అమ్మ నమస్తే తెలంగాణ ఏం రాసిందిరా భయ్, ఉద్యోగుల పక్షాలు ఉన్నది అని అనుకుంటాం కదా. కాదు, ఈ కంపెనీ ఎవరిదయా అని అంటే కేటీ రామారావు ఫ్రెండు, ఎవరు సత్యం రామలింగరాజు కొడుకుది ప్లస్ ఆయన కోడలిది. ఈ కంపెనీ నడిపిస్తుంది వాళ్ళు. ఈ కంపెనీలో ఎవరిలో దిస్ కంపెనీ ఇస్ ఓన్డ్ అండ్ రన్ బై సత్యం రామలింగరాజు సన్ అండ్ కోడలు తేజరాజు. ద సన్ ఇస్ ద థిక్కెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ కేటీఆర్. తేజరాజు గజా ఇంజనీరింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ సబ్ కాంట్రాక్టర్ ఆఫ్ మిషన్ కాకతీయ అండ్ కాళేశ్వరంలో బిగ్గెస్ట్ సబ్ కాంట్రాక్టర్గా ఉన్నటువంటి సత్యం రామలింగరాజు కొడుకుకు సంబంధించిన కంపెనీ. కంపెనీ సడన్ గా 2500 మంది ఉద్యోగస్తులను, ఓవైపు ఏమో అక్కడ ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి జరుగుతూ ఉంది. దాంట్లో హైదరాబాద్ను మొత్తం ఏఐ హబ్గా మార్చాలనేటువంటి ఒక భారీ అంచనాలతో పోతున్నటువంటి క్రమంలో ఇటు సత్యం రామలింగరాజు కొడుకు కేటీ రామారావు దోస్తు ఐటీ కంపెనీ మూసేసి అసలు ఐటీకి స్కోపే లేదనేటువంటి వాతావరణాన్ని హైదరాబాద్లో సృష్టించాలనేది వీళ్ళ ఎత్తుగడ. అట్లా ఈ ఐటీ కంపెనీ ఎవరిదయ్యా? ఈ ఐటీ కంపెనీ రామలింగరాజు కొడుకుది. థిక్కెస్ట్ ఫ్రెండ్ ఆయన కొడుకుది కంపెనీ. నథింగ్ బట్ ఆయన కొడుకుది అంటే ఆయనదే కాదు, కేటీ రామారావు కంపెనీ. అట్లా జీతాలు ఇవ్వకుండా ఒక రకంగా చెప్పాలంటే కేటీ రామారావు బినామే ఆయన. ఈ రకంగా హైదరాబాద్ లో ఐటీ డమాల్ అయిపోయింది, ఐటీ వ్యవస్థ కుప్పగూలిపోయిందని ప్రచారం చేయడానికి ఈ దొంగల ముఠా కట్టినటువంటి వ్యవహారం ఇదంతా. ఈ ఐటీ కంపెనీ పైన ఫిర్యాదు చేయాలని సూచనలు ఇటు కాదు అటు బోరే అని చెప్పి అటు చెప్తా ఉంది, అటు బోరే అని అటు చెప్తా ఉంది. ఎందుకంటే విషయం ఏంటంటే ఫైనాన్సింగ్ అఫెన్సింగ్ కు పోవాలని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నారు? ఇది రాష్ట్ర పోలీసులు ఎంటర్ కాగల ఆయన డొంక కదలగాల అన్న ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీనిపైన ఎంక్వైరీ జరగాల, దీనిపైన ఎంక్వైరీ జరిగితే అసలు దొంగలు బయటపడతారు. హైదరాబాద్ ను బదనాం చేసి హైదరాబాద్ రిప్యుటేషన్ దెబ్బతీయడం కోసం ఈ ముఠా ఆడుతున్నటువంటి నాటకాన్ని తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టాలి. పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకోవాలి. ఎందుకు చెప్తా ఉందంటే ఇక్కడ
2500 మంది ఉద్యోగులకు అందులో 1500 మందికి 3 నెలల పాటు జీతం ఇవ్వకుండా ఎలాంటి నోటీస్ లేకుండా సడన్ గా తీసి పారేసి. ఇదే మిషన్ కాకతీయలో కాళేశ్వరంలో సబ్ కాంట్రాక్ట్లు పట్టి 1000 కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి కేటీ రామారావు దోస్తు ఈ కంపెనీ మూసేసి అవతల పడితే మరి హైదరాబాద్ కున్న రెప్యుటేషన్ దెబ్బతీయడానికి కాకపోతే దేనికోసం ఓ వైపు ఆడ సమ్మిట్ జరుగుతూ ఉంటే గ్లోబల్ సమ్మిట్, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఈ హైటీ ఇక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా హైదరాబాద్ను ఏది ఐటీ ఏం లేదు అనేది ఒక అల్లకల్లోలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేది వీళ్ళ ఇంటెన్షన్. ఇక్కడ ఈ జీతాలు ఇవ్వని ఐటీ కంపెనీ అని పెట్టారు, కానీ జీతాలు ఇవ్వని ఏది తేజరాజు ఉన్నాడు కదా, ఎవరు సత్యం రామలింగరాజు కొడుకు కంపెనీ అని చెప్పి రాయలేదు, ఆయన పేరు లేదు ఊర్లేదు, ఆ కంపెనీ పేరు రాసిరు. ఏం కంపెనీ అని రాసిరు? బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో. ఇక రుద్రరాజు గజపతిరాజు అండ్ రమ్యాప్రియ రుద్రరాజు మొత్తం వీళ్ళదే, వీళ్ళ కుటుంబమే, వీళ్ళ ఇంటికి సంబంధించినటువంటి కంపెనీ మూసేసి ఇగో ఈ తమాషా సృష్టిస్తా ఉన్నారు. దాన్ని చూస్తే మనం ఏమనుకుంటాం, అరే అమ్మ కరెక్ట్ అయిపోయింది అనేటువంటి ఒక పేరు కల్పించాలనేది వీళ్ళ ఇంటెన్షన్ అని. అట్లా ఇగో ఇటువంటి కుట్రలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇంకా ఆ ఏపీలు అంటారు కానీ వీళ్ళు చెరువు కట్టలు తెగొట్టే బ్యాచీలు. అవునవును, సర్కార్ బదనామే తందుకు ఆడ మనుషులు పెట్టారు ఏపీలో కూడా, ఏది అది చెరువు కట్టర కాడ ఏది పోలీసులు పెట్టారు ఆడ కాదు, పెట్టాల్సింది కంపెనీలను. ఇక ఇంకొక విషయం ఏంటంటే దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి, ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతా ఉన్నాం మనం. ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి, ఒక కీలకమైనటువంటి అంశం. యా గుడ్ మార్నింగ్ అందరికి, లైక్ చేయండి షేర్ చేయండి. రైట్, ఇక ముఖ్యంగా బీసీ ప్రజలారా ఇది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పాపులేషన్ కు సంబంధించినటువంటి వ్యవహారం, బీసీలకు సంబంధించినటువంటిది సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు. ఇవి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము ఆదిలాబాద్లో మొత్తం పాపులేషన్ ఎంత, మమొత్తం తెలంగాణలో పాపులేషన్ వచ్చేసి 3,68,76,544 సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం. దీంట్లో ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషన్ ఎంత అంటే 17.47%, 17.47% షెడ్యూల్ క్యాస్ట్. షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించి 9.88%. ఇందులో షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిందేమో 17.47, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిందేమో 9.88%. ఇక బీసీలకు సంబంధించి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 51.09%. అయితే దీంట్లో మళ్ళీ ఇది కలుస్తుంది మైనార్టీ, మైనార్టీలో 4% మళ్ళీ కలుస్తుంది, అది అది పక్కకు పెట్టి చర్చ. ఇక అదర్స్, అదర్స్ ఎవరయ్యారంటే ఓసీ, అదర్ క్యాస్ట్ కి సంబంధించి వాళ్ళు ఎంత అంటే 21.54% అని చెప్పి లెక్కలు. ఈ 21.54% మైనార్టీలు అంటే ముస్లింలు, ఆ తర్వాత వేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 16.56%. అంటే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు మినహాయించి మిగతా ఓసీలు 6.98% మంది, 6.98% మంది. ఇక్కడ ఇక్కడ మనం చూస్తే కొద్దిగా ఆదిలాబాద్ జిల్లాలో బీసీ పాపులేషన్ వచ్చేసి 270,258 మంది ఉన్నారు. ఇదే కదా దగ్గరకు వచ్చిందా, ఇది 36% ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 14.5% ఓసీలు ఉంటే అందులో కేవలం ఎంతమంది అంటే దాని లెక్క వేరే ఉంది మళ్ళా. అరే దాని లెక్క మనోడు చేయనట్టు. ఓకే రైట్,
ఇక ఈ లెక్కలకు వస్తా, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ ఈ కేటగిరీలు కదా, ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి గ్రూప్ 4 నోటిఫికేషన్లో, గ్రూప్ 4లో ఎన్ని 400 ఎంతమంది ఉన్నారు వీళ్ళు, 24891 మందికి 472 పోస్టులు అలకేట్ అయినాయి. అదే బీసీబీ, బీసీడి 312697 మందికి 621 పోస్టులు అలకేట్ అయినాయి. ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటంటే, మూడున్నర శాతం ఉన్న వాళ్ళకు 7% అయినాయి, 43% ఉన్న వాళ్ళకు 9%, 9.1% రెండు బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి అనుకోరా, ఇది ఎటు బాయ్, మీకు అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా. ఇక్కడ రెండు బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి, రెండు బిర్యానీ ప్యాకెట్లు ఉంటే ఈ బిర్యానీ తినడంకేమో ఇది ఓసీ వాళ్ళు, ఓసీ అప్పర్ క్యాస్ట్ వీళ్ళు ఈ బిర్యానీకి, ఈ బిర్యానీ ఎంతమంది తినాలంటే 7 తినాలి, 7 తినాలి, 7 ముగ్గురు తినాలి, లేదన్నా పర్సెంట్ ఆఫ్ పోస్ట్ అలొకేటెడ్, ఓకే ఓకే, ఏడుగురు తినాలి ఈ బిర్యానీ, 7 తినాలి ఓసీలు. ఒక బిర్యానీ 7 తింటే ఒక ఫ్యామిలీ ప్యాక్ ఏదైతే ఇలా కడుపు నిండితే సరిపోతుంది, కానీ ఇది ఫ్యామిలీ ప్యాకే, ఇది బీసీ, బీసీ బి అండ్ డి, ఇది ఈ బిర్యానీ ఎంతమంది తినాలట అంటే ఇదే ఇదే 3.42% తినాల్సిన వాళ్ళు, లేదన్నా కానీ వచ్చింది ఇక్కడ, లేదు లేదు లేదు, ఇగో ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఓకే ఓకే, నీకు అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. మరొక ఇది ఎట్లా పోతుంది, ఇది రిమూవ్ లేదా, అది 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 పెడదాం, పెన్ ఇప్పుడు ప్రజలారా ఇది కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా, ముఖ్యంగా ముదిరాజులు, ముదిరాజు సోదరులారా ఇది చూడాలి మీరు, ఇక మీరు మీకు మీ కళ్ళు బైర్లు కమ్మిపోతాయి ఇవాళ ఇవాళ ఎందుకంటే రెండు బిర్యానీ ప్యాకెట్లు, ఇంట్లో 4 ఉన్నోనికి బిర్యానీ ప్యాకెట్ సరిపోతుంది, ఇంట్లో 20 ఉన్నోనికి ఒక బిర్యానీ ప్యాకెట్ సరిపోతుందా, కానీ ఒకటే బిర్యానీ ప్యాకెట్ పెడుతున్నారు ఏమన్నా. ఇక్కడ ఇదొక బిర్యానీ ప్యాకెట్, ఇదొక బిర్యానీ ప్యాకెట్ అనుకుందాం, ఇదేమో ఓసీల కోసం పెట్టింది, ఇదేమో బీసీల కోసం పెట్టినటువంటిది, బీసీ బీసీలో బి అండ్ డి ఈ కేటగిరీల కోసం పెట్టినటువంటిది. వీళ్ళు ఎంత శాతం ఉన్నారు, ఇది ఎంతమంది తినాలి ఈ బిర్యానీ అంటే 106 తినాలి, లేకపోతే 107 తినాలి, ఇది ఎంతమంది తినాలంటే 142 మంది తినాలి ఈ బిర్యానీ ప్యాకెట్, ఇది ఒకటే అంతే, ఇదేమో ఇంతమంది తినాలట, ఇదేమో ఇంతమంది తినాలట, అదే బిర్యానీ ప్యాకెట్, ఇదే బిర్యానీ ప్యాకెట్, ఇది ఉద్యోగాల లెక్క, ఇది ఉద్యోగాలకు అప్లై చేసుకొని వీళ్ళేమో 100 వాళ్ళకి మొత్తం ఎన్ని పోస్టులు వచ్చినాయి, 24891 మంది ఉంటే 472 పోస్టులు వచ్చినాయి వాళ్ళకి, ఇదే బీసీబీ, బీసీడి వాళ్ళు 312697 మంది ఉంటే 621 పోస్టులు వచ్చినాయి వీళ్ళకు ఒక్క పోస్ట్కి. ఇక్కడ ఓసీ వాళ్ళు ఒక్క పోస్ట్కి ఎంతమంది కొట్లాడుతున్నారంటే 50 మంది, ఇక్కడ వీళ్ళు ఒక్క పోస్ట్కి ఎంతమంది ఉన్నారంటే 502 ఉన్నారు. ఏం అన్యాయం ఇది, ఇది బీసీలకు జరుగుతున్న వివక్ష కాదా, ఇది బీసీ నిరుద్యోగులకు జరుగుతున్నటువంటిది కాదా, ఇక ఇట్లా భర్తీయా ఏడుకొచ్చింది తెలుసా ముదిరాజ్ సోదరులారా, ఈ వ్యవస్థ ఏడుకొచ్చింది ఒక్కసారి చూపిస్తా చూడ్రి, ఈ మీద గుండె నిబ్బరం చేసుకోరు ఇలా. రైట్, ఇగో బీసీ సోదరులారా, ముఖ్యంగా ముదిరాజులారా, ఇక ఇది తెలిసిన తర్వాత ఇది అత్యంత కష్టపడి తయారు చేస్తున్నటువంటి లెక్కలు,
ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా. స్టేటస్ ఆఫ్ ముదిరాజ్ బీసీడీ కేటగిరీ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ యూనివర్సిటీలో కలిపి ముదిరాజు ఉద్యోగులు ఎంతమంది, వాళ్ళ జనాభా ఎంత అంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ 3.5 crores అప్రాక్సిమేట్లీ, అంటే ఏది 3.68 ఉంది కదా. టోటల్ పాపులేషన్ ఆఫ్ ముదిరాజ్ కేటగిరీస్ ఇన్ ద స్టేట్ 20, ఏది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ముదిరాజ్ పాపులేషన్ ఎంత చూపించారంటే 24,28,942 మందిని చూపించారు. అంటే పర్సెంట్ ఆఫ్ ముదిరాజ్ పాపులేషన్ 6.94, ఒక్క ముదిరాజులే 6.94. టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ 240,580,586 పోస్టులు ఉన్నాయి మొత్తం ముదిరాజుల, ఏది మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. నెంబర్ ఆఫ్ ముదిరాజ్ ఎంప్లాయీస్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ గివెన్ ద బిలో టేబుల్. ఇక్కడ టోటల్ ఎంప్లాయీ క్లాస్ వన్ లో మొత్తం ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, 13,328 మంది మొత్తం ఉద్యోగస్తులు ఉంటే ముదిరాజుల 80 మంది. క్లాస్ టూ ఉద్యోగాలు, క్లాస్ టూ అంటే ఏమేమి వస్తాయి? ఈ క్లాస్ టూ అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎంఆర్ఓ అయితే తర్వాత ఎంపీడిఓ, ఈ ఎంపీడిఓ ఫస్ట్ ఎంఆర్ఓ కూడా రైట్, డిప్యూటీ తహసీల్దార్ కూడా. ఇందులో 34,910 ఇదేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కదా, 34,914 క్లాస్ టూలో ఉంటే అందులో ముదిరాజులు ఉన్నది కేవలం 432 మంది. క్లాస్ త్రీలో 164,466 ఉద్యోగాలు ఉంటే అందులో ముదిరాజులు ఉన్నది 1,809 మంది. ఇక క్లాస్ ఫోర్ లో 27,878 ఉద్యోగాలు ఉంటే అందులో ముదిరాజులు ఉన్నది 632 మంది. మొత్తం 240,586 ఉద్యోగాలల్ల ముదిరాజులు ఉన్నది 2,952 మంది. రైట్, ముదిరాజ్ ఎంప్లాయీస్ ఎంత శాతం ఉన్నారు? క్లాస్ వన్ లో 0.6%, క్లాస్ టూ లో 1.2%, క్లాస్ త్రీ లో 1.09%, క్లాస్ ఫోర్ లో 2.26%. మొత్తం ఓవరాల్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్ కలిపితే ముదిరాజ్ ముదిరాజులకు దొరికింది 1.22% ఉద్యోగాలు. ఇక్కడ ముదిరాజుల జనాభా 6.94%, తెలంగాణలో ఓసీల జనాభా అందరిది కలిపి కూడా 6.98%. ఇంతే మొత్తం అన్ని ఆల్ క్యాస్ట్ కలిస్తే 50-60% ఉద్యోగాలు వాళ్ళకు పోతే ముదిరాజులకు 1.22 ఉద్యోగాలు. ఇక్కడ పర్సెంట్ ఆఫ్ ముదిరాజ్ పాపులేషన్ 6.94 కదా, జాబ్స్ ఫిల్డ్ బై ముదిరాజ్ కేటగిరీ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 1.22%. అకార్డింగ్ టు దేర్ పర్సెంటేజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ దే షుడ్ రిప్రెంట్ ఎంత, ఎన్ని రావాలి మీకు ఉద్యోగాలు? ఈ 240,586 ఉద్యోగాలలో 16,697 ఉద్యోగాలు మీకు రావాల్సిందే. మీ బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు ఎన్నుండంటే 16,697 ఉద్యోగాలు ముదిరాజు బిడ్డలకు దక్కాల్సిందే మీ జనాభా దామాస ప్రకారం. దక్కిందెంత అంటే వాస్తవానికి 6.94 ప్రకారం అయితే ఇంత రావాలి, కానీ ఎంత, 1.22 అంటే 2,952 జాబ్స్ మాత్రమే వచ్చినాయి. దట్ ఈస్ ముదిరాజ్ కేటగిరీ ఆర్ ఎట్ ద లాస్ట్ ఎన్ని ఉద్యోగాలు లాస్ అయ్యారు, ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోనే 13,745 ఉద్యోగాలు ముదిరాజులు లాస్ అయిపోయారు. 13,745 ఉద్యోగాలు ముదిరాజులు లాస్ అయిపోయారు. 16,000 ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు 2,000 ఉద్యోగాలతో సరిపెట్టుకుని కథం. ఇగో ఇది ముదిరాజ్ సోదరులారా యువకులారా, నేను చెప్తా ఉన్నా ఏం జరిగిందన్న 60-70 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఏంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మొత్తం ఇంకా లెక్కలు తీస్తున్న మొత్తం నీకు ప్రతిరోజు చెప్తా. ఈడబ్ల్యూఎస్ లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు 1.2 or 1.3% ఉన్నారు ఎలిజిబిలిటీ. వాళ్ళు 10 ఒక్కరుంటేనేమో 10 ఉద్యోగాలు వాళ్ళకి, ఈడనేమో 16,000 ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకేమో 2,000 ఉద్యోగాలు చేతిలో పెట్టి బొత్స చేతికి ఇచ్చారు. మీకు ఎక్కడుంది, ఎటు పోయినాయి ఇవన్నీ? ఎటు పోయినాయి ముదిరాజు సమాజమా, బీసీల ఆలోచన? ఒక్క ముదిరాజులు దాన్ని మాకు కాకుండా అనుకుంటారేమో, మీ లెక్కలు కూడా ఉన్నాయి, మిగతా బీసీ వాళ్ళ లెక్కలు కూడా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీల లెక్కలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇలా ఎస్టీల పాపులేషన్ 9.9 చిల్లర అని మనం అంటున్నాం, ఎంత రిజర్వేషన్ వస్తుంది వాళ్ళకి? 6% జనాభా దామాస ప్రకారం రావాలిగా, ఎందుకు వస్తలేదు? ఇక్కడ అసలు విషయం ఏంటంటే ముదిరాజులకు రావాల్సిన 13,000 ఉద్యోగాలు ఎటు పోయినాయి? గుండెవే చేసుకొని ఆలోచన చేయరుగా.
ఎటుపోయినాయి ఉద్యోగాలని? మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీ ఉద్యోగాలే మంది ఎత్తుకొని పోయిర్రు. ఇలా ముదిరాజ్ సోదరులకు ఏమన్నా షీము నెత్తురు అనిపిస్తే ఈ రాజ్యంలో మీ వాటా ఎంత, మీకు దక్కుతున్నది ఎంత? తెలంగాణ రాష్ట్రంలో బిగ్గెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కాస్ట్ ముదిరాజ్ క్యాస్ట్, మరి ఏం జరిగింది? ఏం జరిగింది సోదరులారా? ఇది నా లెక్కలు కాదు, ఇవి ప్రభుత్వం లెక్కలే. ఇవన్నీ ఇలా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీఐ సంపాదిస్తున్న లెక్కలు. ఇవన్నీ ఎవరివి? ఎటుపోయినాయి ఉద్యోగాలన్నీ? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓసీ పాపులేషన్ తో సమానంగా ఉన్నారు కదా మీరు. ఒకటే క్యాస్ట్ ఓన్లీ ముదిరాజే. ఇంకా నేను దాంట్లో బెస్ట్ తగ్గిస్తే ఏం చెప్తలేను, ఇక ఓన్లీ ముదిరాజులే. మరి దీనికి ముదిరాజ్ సోదరులు ఆలోచన చేసుకోవాలా? నేను చెప్పేకాడ చెప్తా ఉన్నా, మిగతాదంతా మీరే ఆలోచన చేసుకోవాలి. ఎటు పోతా ఉన్నాయి? ఒక్క దీంట్లోనే ఉన్ని ఉద్యోగాలు పోయాయి. ఎస్, బీసీ ఉద్యమ దెబ్బకు బీసీ పిసిసి చీఫ్, ఎస్ ఆయన అర్హుడు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా అర్హుడు. ఆయన నియమించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు. చాలా వెనుకబడ్డారన్నాను, బీసీల సత్తా చూపించాలి ఈ రెడ్డి ఎమ్మెల్యేలకు అని చెప్పి. ఈడబ్ల్యూఎస్ అవసరమా మళ్ళన్న? మీరు చర్చ పెట్టురు భయ్, మీరు చర్చ పెట్టుర్రీ. ఏం జరుగుతుందో చర్చ పెట్టుర్రి. నాది కాదు కదా అనుకుంటే, జరిగింది ఇదే 70 ఏళ్లలో. మొదటి రోజే ముదిరాజులు స్పందించినంటే ఈ 3000 ఉద్యోగాలు మీ ఖాతాలో ఉండేటి. ఇదొక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు లెక్క చెప్తా నేను. మా మాదిగ బిడ్డల గురించి చెప్పారు, అందరి గురించి చెప్తాం. అందరి గురించి ఇక్కడ మాదిగ బిడ్డలకు కూడా చెప్తా ఉన్నా. ఈడబ్ల్యూఎస్ 10% కోటా పోకపోతే అందులో 1 or 2% కోటా మాత్రమే వాళ్ళకు ఉంటే, మిగతా 8% లో మాదిగ బిడ్డలు కూడా పోరాటం చేసి ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి ఓపెన్ కేటగిరీ అవకాశం ఉంటుండే. దయచేసి మిత్రులారా, నేను చెప్పింది 100% సత్యం. దయచేసి ఈ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మంది యాదవుల లెక్క కూడా ఉందన్న తన యాదవుల లెక్క కూడా మీరు ప్రతిరోజు చెప్తా, మీరు షాక్ అయ్యేటువంటి వార్తలు ఉన్నాయి చాలా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అస్సలైన అంటరానోళ్ళుగా బతుకుతుంది బీసీలే. బీసీలే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒక్క ఓటే బీసీల బతుకులు మారడానికి ఒక్కటే ఒక్క ఓటు. కుర్మ ఉంది, యాదవ్ ఉంది, అందరు. ఇక రాజకీయ నాయకులకు ఏం కావాలి? ఆ కులాల్లోంచి చెంచాలు కావాలి. చెంచాలు జెండా పట్టాలి మమ్మల్ని జై కొట్టాలని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వలలు వేస్తూనే ఉంటారు, ఇల్లు జిక్తూనే ఉంటారు. అందుకోసమే కుల సంఘాల లీడర్లతోటి వచ్చింది బాధ. 50 సంఘాలు పెడతారు, ఈయన పక్షం కోసం, ఈ రెడ్డి గారి కోసంగం, ఆ దొరగారి కోసంగం, ఈ దొరగారి కోసంగం, ఈ దొరగారి కోసంగం, ఈ బానిస సంఘాల లెక్క తయారు చేసారు. ముదిరాజ్ సోదరులారా, దండం పెట్టి చెప్తున్నా, మీ సంఘాలను ఒక్కటి చేయరి, ఒకసారి ఆలోచన చేయరి. ముదిరాజ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఆ పులి దేవేందర్ ఉన్నాడు, నేను చెప్పిన మిత్రమా చూడు, మీ లెక్కలు చూడరు. మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నువ్వు టీచర్వే కదా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీ బతుకులు ఎట్లున్నాయో చూడరు ఒకసారి. అందరిది ఉంది బాయ్ సాబ్, గౌడ్స్ది ఉంది, అందరిది ఉంది. పూసల క్యాస్ ఆఖరికి బాలసంతుల కూడా ఉంది అన్న లెక్క. బాలసంతుల కూడా లెక్క తయారు చేసింది. పాపం అందరిది ఉంది, అందరిది ఉంది సోదరులారా. ఇది మనది, మన జాతికి జరుగుతున్నటువంటి మోసం దగా ఇది. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారండి? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు చెప్పురు. ఇలా 100 కి 60% పైన ఉన్న బీసీలు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారండి? రాహుల్ గాంధీ గారు చెప్తలేరా? బీసీలు, బీసీల చేతుల్లో 5% కూడా ఫైనాన్స్ లేదు, డబ్బు లేదు. అంటే బడ్జెట్ను పంచకాడ, బడ్జెట్ను ప్రజలకు పంచకాడ, కేవలం 5% కూడా బీసీ అధికారుల చేతుల్లో లేదని చెప్పి చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. అందుకోసం కులగణన కావాలని చెప్తా ఉన్నాడు ఆయన. సోదరులారా, రాహుల్ గాంధీ గారు క్లియర్గానే ఉన్నాడు, ఇక్కడ బీసీలు క్లియర్గానే ఉన్నారు, కానీ క్లియర్గా లేని వాళ్ళు ఎవరో మనం పసిగట్టాల. శాలివాహనలో లెక్క అంతన్న, అందరి లెక్క ఉందన్న, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం అందరి లెక్క ఉంది. ఇంకా మీకు కావాలంటే
మీకు వెబ్సైటే ఉంది కదా, గంత ఎందుకు? ఎస్కేఎస్ డాటా, ఇగో ఎస్కేఎస్ డాటా తెలంగాణ అని కొట్టురు, తెలంగాణ ఓపెన్ డాటా పోర్టల్ ఇది కొట్టురు. ఇదే సర్వే, ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే. ఇగో ఇదే హౌస్ ఎంత, పాపులేషన్ ఎంత, షెడ్యూల్ కాస్ట్ ఎంత, షెడ్యూల్ ట్రైబ్స్ ఎంత, బ్యాక్వర్డ్స్ ఎంత, ఎస్టీ ఎస్సీ బీసీ ఎంత, మైనార్టీస్ ఎంత, మొత్తం మీద లెక్కలు ఉన్నాయి కదా, మీరు చూసుకోవచ్చు కదా. ఇవి కాకుండా మేము అడిషనల్ గా చేసింది ఏంటంటే, ఈ బీసీలో ఉన్నటువంటి కులాల వారికి ఎంతమంది ఉన్నారు అనేది అదనంగా మేము సంపాదించింది. ఆ తర్వాత ఈ ఓసీ ఎవరైతే ఉన్నారో, ఈ ఓసీలో ఏ కేటగిరీ ఎంత ఉందా అనేది అదనంగా మేము సంపాదించింది అన్నట్టు. అట్లాగే దీంతో పాటు ఉద్యోగస్తుల విషయంలో కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారు ఏం కథ అనేది లెక్క తీసినాం అన్నట్టు. నూటికి 7 ఉద్యోగాలు రావాల్సినటువంటి ముదిరాజు బిడ్డకు 100కి 1 ఉద్యోగం వస్తుంటే ముదిరాజు సోదరులారా తల ఏడబెట్టుకున్న మనకు అర్థమవుతుందా? మన బతుకులు ఎటుపోతున్నాయో ఆలోచన చేస్తురా? నేను పదే పదే చెప్పినా, మీరు రాజులన్నా, మీరు ముదిరాజులన్నా అని చెప్పి చెప్పిన, మీరు దయచేసి ఆలోచన చేసుకోండి. మేము గానే ఉంటాం మా బతుకులు గింతే, అరే రాజ్యమే మీదన్నా మీరు తలుచుకుంటే అర్థమవుతలేదు. ఇవాళ 7 ముదిరాజులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నా? ముదిరాజులు ఎంతమంది మంత్రులు ఉన్నారన్నా? ఎవరు అడగాలి ఇవన్నీ? అవన్నీ అవసరం లేదు, కోటరు ఇస్తే అయిపోయాయి. దయచేసి ఆలోచన చేసుకోరు, మీ మంచి కోసం చెప్తా ఉన్నా నేను. జై జై గణేశ వినాయక వ్రత సంకల్పం అట, వ్రతకల్పం సప్లిమెంట్ అందుకోండి అని చెప్పి వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి వార్తలు చూస్తే అందరికీ శుభాకాంక్షలు. ఇంకా పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఉత్తర్వులు అందరు ఊహించినట్టే బీసీకే దక్కిన పిసిసి పీఠం. పీఠం దక్కితే ఇప్పుడు బీసీకి పీఠం దక్కితే బీసీకే దక్కిన పీఠం, ఓసీకి దక్కితే ఓసీకే పీఠం అని రాస్తారా? ఉందాయనన్నా ఎక్కడన్నా? ఎస్సీ ఎస్టీ బీసీకి దక్కితే ఎస్సీలకు దక్కింది, బీసీలకు దక్కింది, ఎస్టీలకు దక్కింది అని రాస్తారు. అంటే ఈయన బీసీ కాబట్టి ఈయనకేం అర్హత లేవనుకుంటురా? బీసీ కాబట్టి ఇచ్చిర్రు అనుకుంటురా? ఆయన అర్హుడు, మహేష్ కుమార్ గౌడ్ అర్హుడు. 3 దశాబ్దాలు మీకు కూడా తెలుసో లేదో, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది మహేష్ కుమార్ గౌడ్ గారు కండవ కప్తెని జాయిన్ అయినా. ఓ బీసీ నేత కావాలి నాకు అని ఆ క్షణానికి జాయిన్ కావడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆయన అన్ని ఎలిజిబిలిటీస్ అందరికంటే కూడా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరికంటే కూడా అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి. ఇక ఏఐసిసి ఉత్తర్వులు అందరూ ఊహించినట్టే బీసీకే దక్కిన పిసిసి పీఠం, ఇక మిగిలింది కేబినెట్ విస్తరణే. ఈ కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 6 ఉన్నాయి, 6 బీసీలయే, 6 బీసీలకు రావాల్సిన మంత్రి పదవులే అవి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ప్రస్తుత పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందరూ ఊహించినట్టే బీసీ వర్గానికి పిసిసి పదవిపై హైకమాండ్ ఇచ్చింది, పదవినిచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ పలుమార్లు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ను ఢిల్లీకి పిలిపించుకొని పిసిసి చీఫ్ ఎంపికపై చర్చించింది. పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతలతో చర్చల అనంతరం తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బీసీ సామాజిక వర్గానికి పదవి ఇవ్వాలని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎందుకు వచ్చినాయి ప్రస్తుత పరిస్థితులు, బీసీ వాయిస్ లేస్తా ఉంది, బీసీలో చైతన్యం వస్తా ఉంది, ఇక తప్పదు అని ఇచ్చినట్టుగా ఈ వార్త ఉంది. నాపై నమ్మకం ఉంచి కీలకమైన పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన హైకమాండ్ కు ధన్యవాదాలు. చిత్తశుద్ధి అంకిత భావంతో నిజంగా తెలంగాణ బీసీ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది. ఎందుకు చెప్తా ఉందంటే ఒక గుర్తింపునిచ్చారు, రాష్ట్ర అధ్యక్షుని చేసిరు. హైకమాండ్ కు రోస్టార్ పాయింట్ విధానంలో తీస్తే ఎప్పుడు రావాలి అసలు వాళ్ళకి? ఇంకా హైకమాండ్ కు ధన్యవాదాలు. చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేసే రాష్ట్రంలోని ఆ పార్టీని బలోపేతం చేస్తా, నిరంతరం కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తా అని మహేష్ కుమార్ గౌడ్ నిన్న మీడియాకు చెప్పినటువంటి మాట. కంగ్రాచులేషన్స్ మహేష్ అన్న. పారాలింపిక్స్ లో మరో గోల్డ్, ఒలింపిక్స్ లో ఇండియాకు మరో స్వర్ణ పథకం లభించింది. శుక్రవారం జరిగిన మెన్స్ హై జంప్ T64 ఫైనల్లో ప్రవీణ్ కుమార్
2.08 మీటర్ల ఎత్తు నుంచి దూకి బంగారు పథకం సాధించిండు. నిన్న ఆమె దీప్తి కూడా, దీప్తి జీవాంజీ కూడా నిన్న హైదరాబాద్ కు విచ్చేసింది. ఆమెకు తోటి క్రీడాకారులు, తోటి క్రీడాకారులు ఘన స్వాగతం. ఫ్రెండ్స్, తోటి క్రీడాకారులు మాత్రమే ఇంతవరకు, రైట్? మంత్రులు ఇవన్నీ ఏం లేదు, రైట్? తెలంగాణను ఆదుకోండి, ఏపీతో సమానంగా నిధులు ఇవ్వండి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. వరద నష్టం ప్రాథమిక అంచనా 5,438 కోట్లు. ఇది ఇంకా పెరిగే ఛాన్స్. చెరువులు, కాల్వలు, రోడ్లు, బ్రిడ్జిల రిపేర్లకు తక్షణ సాయం అందించండి. ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగానికి నిబంధనలు సడలించాలి. మరమ్మతులకు నిర్దేశించిన రేట్లను పెంచాలని వినతి. సెక్రటేరియట్ లో సీఎంతో కేంద్ర మంత్రులు చౌహాన్, బండి సంజయ్ సమావేశం. భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ అతలాకుతలమైందని, అపార నష్టం వాటిల్లిందని, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టం దాదాపు 5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశాం. అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సమగ్ర వివరాలు అందిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది అని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లోను వరదల వల్ల భారీ నష్టం జరిగింది. తెలంగాణలో ఎక్కువగా నష్టం జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఏపీకి సమీపంలోనే ఉన్నాయి. అందుకే ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే విధంగా తెలంగాణకు అందించాలి. రెండు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు విచ్చేశారు. ఇక ఎస్డిఆర్ఎఫ్ కిందే కేంద్రం వరద సాయం, ఇరు రాష్ట్రాల కలిపి 3,448 కోట్లు ఇక్కడ ఇచ్చినట్ట. మళ్ళీ దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇదంతా వ్యవహారం ఇస్తారు. తర్వాత క్లారిటీ ఇవ్వాలి. ఎంత ఇప్పుడు అవి రెండు కల్పించారు కదా, కల్పించిన మరి తెలంగాణకి ఎంత, ఆంధ్రకి ఎంత అనేది ఇవ్వాలి. ఎందుకంటే విషయం ఏంటంటే 8 మంది ఏది ఎంపీలను పంపించింది తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి. మరి అది ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది, లేకపోతే మీకు మంచిగా ఉంటుంది. ఇక వరద నష్టాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరిస్తున్న సీఎం రేవంత్, పక్కన భట్టి తుమ్మల, బండి సంజయ్. ఈ ఖమ్మంలో రైతును ఓదార్చుతున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రజలకు సాయంలో రాజకీయాలకు తావులేదు. విపత్తులు వచ్చినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు రాజకీయాలకు తావులేదు. కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సింది అని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి చెప్పిండు. రైట్, ఇక ఇవాళ వినాయక చవితి, రేపు బీసీ ఇంటలెక్చువల్ సమావేశం ఉంది, అత్యంత కీలకమైన సమావేశం. దయచేసి మీడియాకు నో ఎంట్రీ, మీడియాని ఎట్టి పరిస్థితుల్లో అటు దరిదాపులోకి రానివ్వం, ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి సమావేశం జరగబోతా ఉన్నాం. కేసీఆర్ చండీయాగం. మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం తన ఫామ్ హౌస్ లో నవగ్రహ చండీయాగం చేయించారు. 21 మంది వేద పండితులు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాగంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్, హరీష్ రావు పాల్గొన్నారంట. కేసీఆర్ చండీయాగం చేస్తా ఉన్నట, ఇక్కడ ఇది నువ్వు చేయాల్సింది ఇది కాదు సార్, పుత్ర శని విముక్త చండీయాగం అని ఇంకోటి ఉంటుంది. పుత్ర శని విముక్త యాగం అని ఇంకోటి ఉంటుంది. అది చేస్తే కేటి రామారావు ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండో అప్పుడు తలిగింది మిక్స్ అని. ఎస్, సంతానం చేసిన పాపం చుట్టుకుంది. అట్లా క్రెడిట్ డెబిట్ కార్డుల ట్రాన్సాక్షన్స్ పై 18% జిఎస్టీ అంట. క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా జరిపే చిన్న సైజ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పై జిఎస్టీ వేయాలని జిఎస్టీ. రైట్, కొద్దిసేపటి కింద మరో రైలు ప్రమాదం జరిగింది, ఎక్కడో భారీ రైలు ప్రమాదం, అదేందో వివరాలు చూడు. ఇక జిఎస్టీ కౌన్సిల్ చూస్తున్నదంట, 2000 లోపు పేమెంట్స్ అగ్రిగేటర్లకు ఫీజులపై 18% ట్యాక్స్ వేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నాడు. దుర్మార్గం ఆలోచన ఇది. దుర్మార్గమా, దుర్మార్గమా కాదు, 2000 రూపాయలు ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుకుంటే దాని మీద 18% పన్ను వేస్తుందంట. అంటే పేదోళ్ళ మీద కొట్టుడన్నట్టు లెక్క. అంటే పేదోని కొట్టాలి, పెద్దోనికి పెట్టాలి, ఇది లెక్క. ప్రజలకు సాయంలో రాజకీయాలకు తావులేదు. విపత్తులు వచ్చినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు రాజకీయాలకు తావులేదు. కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుందని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ పేదోని కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని కడుతురు కదా, ఇన్ని కాంట్రాక్టులు ఉన్నాయి కదా, ఈ కాంట్రాక్టులు ఎవరి? ఈ కాంట్రాక్టులలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్కలు నేను మీకు చూపిస్తా. ఏ కాంట్రాక్టర్ కి ఎన్ని పైసలు గానీ, ఎస్సీ ఎస్టీలు కూడా, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఈ కాంట్రాక్టర్లు ఎంతమంది, ఈ సమాజం అంతా తెలుసుకోవాలి. మీకు తెలుసో తెలియదో ఇట్లా చీర్కొని తింటుర్రు ఎక్కడిది అక్కడ. రైట్, మధ్యప్రదేశ్ లో జబల్పూర్ స్టేషన్ వద్ద ఇండోర్ జబల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ పైకి వెళ్తుండగా 2 కోచ్లు పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదని తెలుస్తాము. ఓకే, పర్వాలేదు. రైట్, ఇక బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్, సభ్యులుగా రాపూల్ జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ అయ్యే సాకునూరి మురళి, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా కోదండరెడ్డి. సో మొత్తానికి ఒకటి బీసీ, ఒకటి ఎస్సీ, ఒకటి మళ్ళీ ఓసీకి. కొంతవరకు
ఇది బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసింది కానీ బీసీలకు రెండో మూడో రావాలి. జనాభా దామశం అయితే ఎక్కడ లేదు అక్కడ. వినేష్ కు కాంగ్రెస్ టికెట్, కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో చేరిన పునియా వినేష్. ఇక వచ్చే నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు, ఇద్దరు రెగ్యులర్ల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే వినేష్ కు టికెట్ కేటాయించారు. రైట్, వినేష్ పొగాట్ కి ఏ రెండంచుల కత్తి, ఎంత అభివృద్ధి అన్ని సవాళ్లు. మంత్రి శ్రీధర్ బాబు, ఏఐని విశ్వసనీయ నైతికమైన టూల్ గా మారుస్తాం, డబ్ల్యూటీసీతో ఒప్పందం, ఏఐ సిటీకి మైలురాయని వ్యాఖ్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండంచెల కత్తి లాంటిదని, దాని వల్ల ఎంత పురోగతి సాధించవచ్చో అన్ని సవాళ్లు కూడా ఉంటాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏఐతో ఆర్థిక అభివృద్ధి సాధించడం ఒక్కటే తెలంగాణ లక్ష్యం కాదని, ఏఐని విశ్వసనీయ పారదర్శక విలువలతో కూడిన టూల్ గా మార్చాలనేది తమ టార్గెట్ అని పేర్కొన్నారు. ఏది ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటిది. దయచేసి మార్నింగ్ ని చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి, అలాగే మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా చేయండి సోదరులారా. ఇక్కడే ఉంది, కులగణన చేస్తేనే తెలంగాణలో ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇగో ఇక్కడే ఉన్నది అసలు కథ. నాయ బ్రాహ్మణులది కూడా లెక్క ఉందన్న. ఒకే ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఆ రాజులు లేరు, మేము గీనే ఉంటాం అన్న ప్లీజ్. ఈటెల రాజేందర్ ఎంపీ, ఎమ్మెల్యే కూడా కాదు. అక్కడ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. సోదరులారా, మీరు ఒకసారి ఈ పోల్లో పాల్గొనండి. రైట్, ఈ ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నాయని మీరు భావిస్తున్నారా? అవును భావిస్తున్నాం అనుకునే వాళ్ళు పైన, కాదు అనుకునే వాళ్ళు కింద. ఏకలవ్య ఎరకల సోదరులది కూడా నా దగ్గర అందరు లెక్క ఉంది బాయ్స్. ప్రతిరోజు మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సార్ మీరు మాట కూడా ఇచ్చారు సరశిక్ష అభియాన్, ఓకే, ఎస్సీ మాదిగల గురించి కూడా మాట్లాడండి అన్నాను. తప్పకుండా బైసప్, ఫస్ట్ అన్యాయానికి గురైతున్నటువంటి మొత్తం అన్యాయానికి గురై, అంబేద్కర్ రాజీనామా చేసింది బీసీలకు రిజర్వేషన్ ఇస్తలేరన్న ఉద్దేశంతో కూడా ఓ రాజీనామా చేసిండు. దయచేసి ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి, షేర్ చేయండి, ఇక మీరు ఓటింగ్ లో పాల్గొనండి సోదరులారా. మీరు బీసీలంతా ఓటింగ్ లో పాల్గొనాలి. ఏం జరుగుతుందో మీరు దిశలో కాదా, ఏం చేద్దాం మళ్ళన, మరి నువ్వే చెప్పు. చూస్తుండు చేస్తుంటా, మీరు ఇంట్లో కూర్చొని చూస్తుండ్రు, నేను చేస్తుంటా. రైట్, ఇక విశాఖ జేఎండి వంశీకృష్ణకు డిడబ్ల్యూ డిస్రప్ట్ నేషనల్ అవార్డు దక్కిందట. ఇక ఇది ఇట్లుంటే సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత, ఇక అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిండు. 200కు పైగా సినిమాల పాటలు రాసిండు, 40కి పైగా నృత్య రూపకాలు కూడా రాసి. తెలంగాణ ఉద్యమ నేత జిట్ట బాలకృష్ణారెడ్డి ఇక లేరు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో తుది శ్వాస. యువజన సంఘాల సమితి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన జిట్ట సంతాపం తెలిపిన సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు. ఈ పాపం జిట్ట బాలకృష్ణారెడ్డి గారు, ఆయన వాస్తవానికి తెలంగాణ పోరాటం అంటే ఏందో మా కన్నులారా చూపించిండు. వికాసైన తెలంగాణ పోరాట యోధుడు. పాపం ఆయన అన్ని రాజకీయ పార్టీలు ఏటీఎం కార్డు లెక్క వాడుకున్నాయి, మొత్తం ఆస్తులన్నీ పొడగొట్టుకున్నాడు. ఆఖరికి అన్ని పార్టీల్లో ఉన్నా కూడా ఎక్కడ టికెట్ రాలే, అన్ని పార్టీలు మోసం చేసినాయి. అన్ని పార్టీలు కేసీఆర్ అయితే నిలువున మోసం చేసి, కేసీఆర్ నిజంగా ఒకవేళ తడిబాటతో గొంతు కోసిండు జిట్ట బాలకృష్ణ. కరెక్ట్ గా ఆయనకు అవకాశం 2009లో భువనగిరి ఎమ్మెల్యే సీటు జిట్ట బాలకృష్ణారెడ్డికి దక్కుతుంటే అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఉమామాధవ రెడ్డికి కేటాయించాడు కేసీఆర్. జస్ట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోలుకోలేని దెబ్బ. ఆ తర్వాత ఎవరు టీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అక్కడ తెలంగాణ ఉద్యమానికి జగన్ వ్యతిరేకంగా మాట్లాడడంతో అది వదిలి ఆ తర్వాత భారతీయ సొంతంగా యువ తెలంగాణ పార్టీ పెట్టిండు.
ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీని తీసుకుపోయి మళ్ళా భారతీయ జనతా పార్టీలో విలీనం చేసిండు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ చివరిగా టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు చేరిందంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి ఉండు కదా, ఆయన బీఆర్ఎస్ లకి, ఆయన బీఆర్ఎస్ లకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీకి పోతే టికెట్ వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పోయిండు. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా మళ్ళా ఆయన బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చిండు. ఎవరు, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. దాంతో ఏమైంది, మళ్ళీ ఆయనకు అన్యాయం జరిగింది. దాంతో అట్లా మళ్ళీ బీఆర్ఎస్ మొత్తానికి వార్డు మెంబర్ కూడా కాలేకుండా రాజకీయ ప్రస్థానాన్ని చాలా దురదృష్టం. మొత్తం భువనగిరి గుట్టకే లైట్లు వేసిండు. తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీలో కూడా గంగెడ్లను తీసుకుపోయి చూపించిండు. భువనగిరి గవర్నమెంట్ జూనియర్ కేసీఆర్ కేసీఆర్ మొత్తం ఏం లేకుండా పిండేసిండు. ఈయన దగ్గర పిండేసి కనీసం చనిపోతే కూడా కేసీఆర్ ఇట్లా వచ్చి తొంగి చూడలే. మళ్ళా రెండు సార్లు మంత్రి కావాల్సిన వ్యక్తి అంటే అంత సేవ చేసిండు. తెలంగాణ ఈయన ముందు ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరు కూడా పనికిరారు. తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ లీడర్ చిట్ట బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ బారిన పడి నెల రోజులుగా సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందారు. ఇక ఆయన కోలుకునే పరిస్థితి లేదని డాక్టర్లు తెలపడంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు భువనగిరిలోని స్వస్థలానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మార్గ మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో జిట్ట తనదైన పందాలు క్రియాశీలకంగా పనిచేశారు. కేఫ్ లో విస్కీ ఐస్ క్రీమ్ జూబ్లీ హిల్స్ లోని పార్లర్లో పట్టుకున్న అధికారులు. కిలో ఐస్ క్రీమ్ లో 60 ml విస్కీ మిక్స్ చేస్తా ఉన్నారట. కేజీలో కేజీ 1700 రూపాయలకు అమ్మకం. ముగ్గురు అరెస్టు. 11.5 kg ఐస్ క్రీమ్ స్వాధీనం. సోషల్ మీడియాలో విస్కీ ఐస్ క్రీమ్ కు క్రేజ్ అట. విస్కీ ఐస్ క్రీమ్ చూసుకోగా ప్రజలారా, ఆ ఐస్ క్రీమ్ మీ పిల్లలకు తినిపిస్తే ఈ 60 ml అంటే అందులో విస్కీ కలుపుతారు. విస్కీ కలిపి ఐస్ క్రీమ్ తయారు చేస్తే ఆ ఐస్ క్రీమ్ మీ పిల్లలు తింటే ఆ విస్కీ అడిక్ట్ అయిపోయి మీ పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇక తర్వాత చాక్లెట్లల్లో ఏది గంజాయి. ఇగో ఈ రకం వీళ్ళని ఉరిదీయాలి కదా. వీళ్ళని తీసుకుపోయి వాళ్ళు ఏమంటే చేయాలి. పెద్దలతో పాటు చిన్నపిల్లలను సైతం లిక్కర్ మత్తులోకి దించుతున్న ఐస్ క్రీమ్ పార్లర్ గుట్టు రట్టయింది. విస్కీ మిక్స్ చేసిన ఐస్ క్రీమ్ ను పిల్లలకు అమ్ముతూ అక్రమ దందా చేస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లోని అరికో కేఫ్ పార్లర్ అడ్డాగా సాగుతున్న ఈ విస్కీ ఐస్ క్రీమ్ దందా వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన శరత్ చంద్రారెడ్డి, దయాకర్ రెడ్డి, శోభన్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1-5 లో అరికో కేఫ్ పేరుతో ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వహిస్తా ఉన్నారు. మంచోలే ఉన్నారు శరత్ చంద్రారెడ్డి, దయాకర్ రెడ్డి అందరు కలిసి ఐస్ క్రీమ్ పార్లర్ పిల్లలకు విస్కీ దాపిస్తా ఉన్నట్టు. ఐస్ క్రీమ్ లో కలిపి చిన్నపిల్లలకు ఐస్ క్రీమ్ తింటే విస్కీ తాగినట్లు వాడు ఊగుతా ఉంటాడు. ఇక అట్టిగా దీప్తికి ఘన స్వాగతం. పారాఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన జీవాంజీ దీప్తి శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగా క్రీడాకారులు స్నేహితులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం అయితే పట్టించుకోలే. పారాఒలింపిక్స్ ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తే కనీసం పట్టించుకోలే. ఆంధ్రజ్యోతి చూద్దాం. సాయం చేయండి, వరద బాధిత ప్రాంత తెలంగాణను ఆదుకోండి. ప్రాథమిక అంచనా ప్రకారం 5,438 కోట్ల రూపాయల నష్టం. తక్షణ మరమ్మతులకు నిర్దేశించిన రేట్లను పెంచాలి. ఏపీతో సమానంగా నిధులు ఇవ్వాలి. విపత్తు నిధుల వినియోగ నిబంధనలు సడలించాలి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరద బాధిత తెలంగాణను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. ఇక ఆదుకుంటాం, నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా, రైతులు ధైర్యంగా ఉండండి, రాజకీయాల కోసం ఇక్కడికి రాలే, ఇప్పటికే ఉన్న కేంద్రం నిధులు వాడుకుంటే కొత్త నిధులు ఇస్తాం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే, అవసరమైన సాయాన్ని కేంద్రం నుంచి అందిస్తామని బండి సంజయ్. 85% జిల్లాల్లో అసాధారణ విపత్తులు. ఏపీ తమిళనాడు కర్ణాటకలో పెరుగుతున్న కరువు. వరద నుంచి కరువుకు మారిన జిల్లాల్లో పాలమూరు, నల్లగొండ, కర్నూలు ఉన్నాయంట. ఏపీఐ తర్వాత గ్లోబల్ ఈఎస్ఆర్ఆర్ఐ ఇండియా నివేదిక ఇచ్చింది. ఇక రాజధానిలో భారీ వర్షం, రోడ్లపై మోకాల్లోతు నీరు. సోమ మంగళవారాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వరద బాధిత జిల్లాలు 29, 3 కోట్ల చొప్పున సాయం అని చెప్పి సిఎస్. ఇక రాఖీలు తర్వాత తిలకం అంటే బొట్టు, మొహందీ వంటి వాటితో వచ్చే విద్యార్థులను శిక్షించొద్దు అని చెప్పేసి స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు సర్కులర్ జారీ చేసిండ్రు. గాడికి వచ్చింది మన కథ. ఇక రేపు ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రిక రెండు రావు వాళ్ళు చెప్పారు. శనార్తి తెలంగాణ దినపత్రికలో వార్తలను చూద్దాం. సమస్య ఏదైనా ఎదిరించాలి, హార్ట్ అటాక్ హీరోయిన్ కామెంట్ చేసిందట. ఇక కాంగ్రెస్ లో చేరిన భారత రెజ్లర్లు ఇక ఖర్గే సమక్షంలో వినేష్ పొగాట్, పునియా చేరిక, హర్యానా నుంచి బరిలోకి దిగే అవకాశం. అక్టోబర్ 5 అసెంబ్లీ ఎన్నికలు. రైల్వేస్ కి రాజీనామా చేసిన పొగాట్. ఇక కాక నవగ్రహ యాగం. ఎర్రవల్లిలో కేసీఆర్ దంపతుల నిర్వహణ. ప్రతికూల రాజకీయ వాతావరణం, పలు ఇబ్బందుల నేపథ్యంలో పండితుల సూచన మేరకు నిర్వహణ. వినాయక చవితి తర్వాత ఊరూరా బస్సు యాత్ర చేస్తానని టాక్ చేసిండట. ఇది కాదు, నువ్వు చేయాల్సింది పుత్ర శని విముక్తి యాగం అని ఇంకోటి ఉంటది.
పుత్ర శని విముక్తి యాగం అని ఇంకోటి ఉంటుంది. ఆ పుత్రుని గనక ఈ పార్టీ శని ఏదైతే ఉందో అది వదలాలని చెప్పేసి ఒక యాగం చేయాలి ప్రత్యేకంగా. ఇక విస్కీ ఐస్ క్రీమ్ హైదరాబాద్ లో కలకలం. మార్కెట్ లో కొత్తగా విస్కీ ఐస్ క్రీమ్ మత్తు మందు. ఇక పిల్లలకు అమ్ముతున్న మూట అరెస్టు. వన్ అండ్ ఫైవ్ ఐస్ క్రీమ్ ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారట. ఇక నేల కొరిగిన ఉద్యమ కెరటం. చిట్ట బాలకృష్ణారెడ్డి ఇక లేరు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీరోల్. కాలం కలిసిరాక రాజకీయ పదవులు దక్కక చట్టసభల్లోకి అడుగు పెట్టలేకపోయిన చిట్ట పార్టీలు మారినా మారని తలరాత. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నికార్సైన ఉద్యమకారుడిగా గుర్తింపు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందుతూ మృతి. సంతాపం తెలిపిన సీఎం రేవంత్. కేసీఆర్ సంతాపం తెలిపి ఊకురట. చిట్ట బాలకృష్ణారెడ్డి కేంద్రం ఆదుకోవాలి, తక్షణ సాయం అందించాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణారెడ్డి ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్ట సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. జిట్ట మృత్యుతో తెలంగాణ ఉద్యమకారులు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జిట్ట అంత్యక్రియలను భువనగిరి పట్టణ శివారులోని ముక్తింపల్లి రోడ్లోని ఆయన ఫామ్ హౌస్ లో నిర్వహించారు. జిట్ట మరణంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేటీఆర్, హరీష్ రావు తదితర బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఆయన కోలుకొని డిశ్చార్జ్ అవుతారని ఆకాంక్షించారు. కానీ ఆయన కన్ను మూయడం బాధాకరమని నేతలు విచారం వ్యక్తం చేశారు. కాలం కలిసి రాలే, ఏ పదవి దక్కలే. జిట్ట బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం యువజన కాంగ్రెస్ యువజన సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. జిట్ట బాలకృష్ణారెడ్డి 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని భావించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో గులాబీ పార్టీని వీడి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడారు. 2009 ఎన్నికల తర్వాత జిట్ట అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో చేరింది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటిది అంతా అదే స్టోరీ. బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్, సీనియర్ కాంగ్రెస్ నేతకు బాధ్యతలు, కుల గణనకు ప్రారంభమైన అడుగులు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గా ఆకునూరి, టీఏఎఫ్ డబ్ల్యూసి చైర్మన్ గా కోదండరెడ్డి నియామకం జరిగింది. ఈ ముగ్గురు కూడా వాస్తవానికి నిష్ణాతులు. కేంద్రం ఆదుకోవాలి, తక్షణ సాయం అందించాలి, ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలి. ప్రాథమిక అంచనాల ప్రకారం 5,438 కోట్ల నష్టం. విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు సాయం చేయడం దేవుడికి పూజ చేసినట్టే, రైతులకు మంచి చేయాలని ఢిల్లీ నుంచి వచ్చాం. చాపర్ నుంచి ప్రత్యక్షంగా ఏరియల్ సర్వే, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు, విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త, టీచర్లు వార్డెన్లకు మంత్రి సీతక్క ఆదేశాలు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లపై సమీక్ష నిర్వహించింది. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను సీఎం మంత్రి సీతక్క హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ లో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాబోధన, మౌలిక వసతులు, భోజన వసతి తదితర అంశాలపై అధికారులతో సీతక్క సమీక్షించారు. ఐక్య ఉద్యమాలతోనే బీసీ హక్కుల సాధన, కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం మహోద్యమం. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ హనుమకొండ ప్రెస్ క్లబ్ లో పార్టీల సంఘాల నేతలంటూ ఒక వార్త. ఐక్య ఉద్యమాలతోనే అయితే నిజంగా కూడా. రైట్గా, సభ్యత్వ నమోదులో అందరినీ భాగస్వామ్యం చేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత్వ నమోదు చేయాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, బీజేపీ మెంబర్షిప్ పై శ్రీనిలకు దిశాన్ని. ఊరంతా వరదలు ఆగమాగం ఉంటే బీజేపీ సభ్యత్వం మీద ఉన్నారు ఇప్పుడు. బీసీలకే పట్టం, టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ బీసీ డిమాండ్ తెరపైకి రావడంతో కాంగ్రెస్ నిర్ణయమా, వైఎస్ హయాం స్ట్రాటజీనేనా? సీఎం రేవంత్ కోటరికి దక్కినట్ట. నిజామాబాద్ జిల్లాకు 2వ సారి పీసీసీ, ఉత్తర దక్షిణ తెలంగాణలను బ్యాలెన్స్ చేస్తా ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. కాంగ్రెస్ అధిష్టానం బీసీ బిడ్డకే పట్టం కట్టింది. బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం బీసీలకే కట్టాలి. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ కొత్త అధ్యక్షునిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. దీంతో గత కొంతకాలంగా కాంగ్రెస్ శ్రేణిలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించినట్టయింది. గత కొంతకాలంగా టీపీసీసీ కొత్త అధ్యక్షునిగా ఎవరు నియామకం అవుతారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతుండగా మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేరు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు చర్చకు వచ్చినట్ట. అయితే క్లియర్ గా అధిష్టానం ఒకటే మాట, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు న్యాయం చేయాలి అనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన. మనమే దేవుడని ప్రకటించుకోదు, దేవుళ్ళమో కాదో ప్రజలు నిర్ణయిస్తారు. మణిపూర్లో శాంతికి ఆర్ఎస్ఎస్ కృషి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. స్వయంగా మనమే దేవుడని ప్రకటించొద్దని, మనం దేవుళ్ళమో కాదో ప్రజలే నిర్ణయిస్తారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారట. మరి దేవుళ్ళమా, మనం దేవుళ్ళమా దయ్యాలమా అనేది ప్రజలే నిర్ణయిస్తారనేది ఆయన మాట. హుస్సేన్ సాగర్కు బోటు మార్గం లేదు కానీ వరదల కారణంగా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం గణపతి అని చెప్పి, అచ్చా వరదల కారణంగా డైరెక్ట్ ఇక్కడికి వచ్చినమాట, మనం ఇట్లా వచ్చినాం రా ఇక్కడికి అంటే ఇట్లా వచ్చినాం. నేడు వినాయక చవితి, విస్కీ ఐస్ క్రీమ్.
నేటి మాట, తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి ఊదిన ఓ ఉద్యమ కిరటం నెలకొరిగింది. స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం తన ఆస్తులను పోగొట్టుకున్న నికార్సైన ఉద్యమకారుడికి గొంతు మూగపోయింది. ఎంతో మంది ఉద్యమకారులకు అండగా నిలిచిన పెద్దన్న పేరు మాసిపోయింది. విద్యార్థి ఉద్యోగులను ఏకం చేసి సమాఖ్య పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన యోధుడి శకం మూసిపోయింది. రేపటి తరానికి నీ జీవితం స్ఫూర్తిదాయకం. నీ త్యాగాలను ఈ సమాజం మర్చిపోదు. తెలంగాణ ఏర్పాటులో నీ పేరుంటుంది. ప్రతి ఉద్యమకారుడి గుండెల్లో నీ రూపం మెదులుతుంది. నువ్వు భౌతికంగా మా మధ్య లేకపోయినా నీ ఉద్యమ ఆనవాళ్లు మా మధ్యలోనే కదలాడుతున్నాయి. పాఠ్యపుస్తకాల్లో నీ త్యాగాలను స్మరించుకుంటాం. జిట్ట బాలకృష్ణారెడ్డి మరణాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. మీ కుటుంబానికి క్యూనిస్ తరఫున ప్రగాఢ సానుభూతి అని చెప్పి పెద్దపల్లి రాజన్న ఇక పటేకర్ పేల్చిన తూటాలు ఆలోచింపజేస్తా ఉన్నాయి. బోల్ ఇండియా, బోల్ చేదు నిజాలు, నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు ప్రతి భారతీయ పౌరుని ఆలోచింపజేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న చేదు అనుభవాలు పటేకర్ నోటి నుంచి జాలువారాయి. రైతుల పొలంలో, రైతుల కొడుకులో, సైన్యంలో మరణిస్తారు. ఇలా ఎందుకట? కానీ నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో సౌఖ్యాలు పొందుతారు. ఇదేం న్యాయమో? చాలా బాగుంది. ఏం ఎంకన్నా బావా, ఈ రాజకీయ నాయకుల మాటలే కోటలు దాటుతుండబట్టి అంటే ఎప్పుడు కోటలే దాటుతాయి బాయ్ సార్. బీసీ అస్తిత్వవాదం పాదు పందిరి. వ్యాసకర్త డాక్టర్ చింతల ప్రవీణ్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాసిండు ఈ బీసీలకు సంబంధించినటువంటిది. ఇక తూతు మంత్రంగా కుల సంఘాలు శరణార్థి కథనంపై విచారణకు ఆహ్వానించిన ప్రోటోకాల్ అధికారి, క్షేత్రస్థాయి విచారణ జరిపి క్యూనిస్ శరణార్థి టీం ఆలయ అద్దె గదులు నిబంధనల ప్రకారం క్వార్టర్స్ కేటాయిస్తా ఉన్నారట. భూలోక వాసులు పొట్ట నిండా ఉండ్రాలు పెడతారా మాత అని అడుగుతా ఉన్నాడు గణపతి. మట్టి గణపతికి జై. మట్టిలో పుట్టి మట్టిని తిని మట్టిలో పెరిగే ఈ మట్టి మనుషులకు ఎందుకో మట్టిపై చిన్న చూపు. మట్టిని కాపాడదాం, మట్టిలో జీవిద్దాం, మట్టి గణపతిని పూజిద్దాం. జై మట్టి గణపతి. చిన్నప్పుడు మట్టి తిన్నావా? తిన్నావా? మట్టి తిన్నారా? ఎవరైనా చిన్నప్పుడు మట్టి తిన్న వాళ్ళు ఉన్నారా బాయ్సాబ్? చిన్నప్పుడు మట్టి తిన్న వాళ్ళు ఉన్నారా? లంబాడాల గురించి కూడా మాట్లాడతారా? గురించి 178% మంది బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నాయి అని చెప్పి మిటిగేషన్ లోన్ తీసుకున్నాను. నాకు 200,000 పైగా లోన్ ఉన్నది. అగ్రికల్చర్ అధికారులను అడిగితే మాకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకునివేనా? ఓకే రైట్. ఎవరైనా విన్నారా చిన్నప్పుడు మట్టి? అప్పుడు బండలు లేకుండా అంత ఆకిలి పొక్కిలి, అంతే కోళ్ళు ఇట్లా దొవ్వేది, ఆడికి పోయి తెలవక మట్టి తీసి ఒట్టె పెట్టుకొని తినేది, వచ్చి చెంపలన్నీ బల పెట్టేది అమ్మ తీసేది. తిన్నారా మట్టి? తిన్నారా బాయ్సాబ్? ఎంతమంది తిన్నారు మట్టి? ఎస్ తిన్నా అన్న. తిన్నా? గుడ్ మార్నింగ్. బల్పాలు కూడా తినేది? బల్పాలు తినేది? బల్పాలు కూడా తినేది? వంశరాజుల కోసం ఒకసారి మాట్లాడమా? తప్పకుండా తిన్నామన్న. తిన్నాం వచ్చిందన్న. అయిపోయింది, ఆయన దుకాణం బంద్ చేపిస్తున్నాం. ఇక్కడ బార్ కౌన్సిల్లో కంప్లైంట్ కూడా అయిపోయింది నిన్న. నిన్నటి వరంగల్ కథ, అతని మీద కంప్లైంట్ కూడా. రజపుల గురించి చెప్పండి అన్న. చెప్తాం. తిన్నాం, తిన్నామన్న. ఈడబ్ల్యూఎస్ అవసరం అన్న, మన గురించి మాట్లాడ. ఈడబ్ల్యూఎస్ అవసరం అన్న అంటే మన గురించే బాబు, మన కొంపలే అంటుకుంటున్నాయి. పొట్టు పొట్టు తిన్నా తిన్నా తిన్నాక తన్నులు తిన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు. మట్టి తిన్నాక ఎంతమంది తన్నులు తిన్నోళ్ళు ఉన్నారు? తెలివి వచ్చినాక మాత్రం తినలేదన్నా అని నాగేశ్వరం అంటారు. తెలివి వచ్చినాక ఎవరు తింటారు? ఎవరు తినరు? చిన్నప్పుడే అంబాడుకుంటా పోయి అప్పుడు ఏముండే అబ్బా, అప్పుడు ఈ బండలా, మన్నా, మషాడమా, ఆకిలే, ఇల్లంతానేమో అలికేది. అలికి పూస్తే ఇట్లా పోయి ఏమన్నా గోడకాడ ఏమన్నా పెచ్చి వెళ్తే అది తీసుకొని తినేది. నోచిలే అమ్మ వచ్చి చటా చటా రెండేసి అంటుంటే తినే. అంటే ఇప్పుడు మనమే కాదు, అసలు యాక్చువల్ గా శ్రీకృష్ణుడి టైంలో కూడా కృష్ణుడు కూడా కృష్ణుడే ఎన్నముద్దలు తిన్నాడు, ఎన్నముద్దలు తింటే. దయచేసి ఈ లైక్ బటన్ క్లిక్ చేసి అలాగే షేర్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా సోదరులారా. ఇక ఇదే శరణార్థి దినపత్రికలో ఇక మిగతా జిల్లా వార్తల్ని మనకి అందిస్తారు. దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. మీకు కూడా సాయం చేయండి, తగినన్ని నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోండి, ఏపీతో సమానంగా కేటాయించండి. వరద నష్టం అంచనా 5,438 కోట్లు. SDRF మార్గదర్శకాలను సడలించండి. నిధుల విడుదల వినియోగం కోసం రిపేర్ పనులకు నిర్దేశించిన రేట్లను పెంచాలి. ఇండ్లు, రోడ్లు, బ్రిడ్జీలు, రైల్వే లైన్లు డ్యామేజ్. పొలాలు, రాళ్లు, ఇసుక మేటలతో నిండాయి. శాశ్వత పునరుద్ధరణ కేంద్రం సహకరించాలి. బాధిత కుటుంబాలకు 10,000 ఇస్తున్నాం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో సీఎం రేవంత్ ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే. సాయం విషయంలో పార్టీలు రాజకీయాలకు తావిలేదని చెప్పి శివరాజ్ సింగ్. ఇక బడా గణేష్, బడా గణేష్, ఖైరతాబాద్ గణేష్ ఇట్లా ఉండు. ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించి ఒక
ఖైరతాబాద్ గణేష్ ఉంది, ఇక చూడరా దర్శనం చేసుకోరా అందరూ ఇలా వినాయక చవితి. బాలరాముడు తర్వాత ఖైరతాబాద్ గణేష్ ని దర్శనం చేసుకోరా అందరు. ఈయనే 70 అడుగులు ఈసారి 70 సంవత్సరాలు అవుతుందంట ఖైరతాబాద్ వినాయకుడు పెట్టి పెట్టడం స్టార్ట్ చేసి, ఇప్పుడు 70 అడుగులు ఉండదు, అది మట్టితో చేసింది ఈసారి. తర్వాత ఇక్కడ సైడ్ బాలరాముడు ఉంటాడు, ఇక్కడ సైడ్ దేవతలు అంతా మంచిగా బాగానే చేసిండ్రు గణేష్ ఉత్సవ కమిటీ. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత గవర్నర్ ఇద్దరు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటున్నారు, పూజలు చేస్తారు. ఇగో ఇక్కడ బాలరాముడు ఉన్నాడు. ఇది 70 అడుగులు ఉంటుంది, చాలా పెద్దది. పాట ఉన్నది కానీ పాట పెట్టుద్దా. ఇది దర్శనం అయింది కదా, అందరు దండం పెట్టుకోరు, దండం పెట్టుకోరు, నీళ్ళు తాగు. అయితే నిన్న వాస్తవానికి అడ్వకేట్ అనే క్రమంలో కోమటి అనేటువంటి పేరు వచ్చింది, యాదృచ్ఛికంగా వచ్చింది తప్ప నాకు ఉద్దేశం వాస్తవానికి అందులో ఆడటువంటి వాడు చెడిపోయి మాదపూర్లో చాలా మంది వయస్సులు ఉన్నారు, మంచిగా ఉంటారు అందరు. ఇక పిసిసి చీఫ్ గా మహేష్ గౌడ్, బీసీ నేతలకు కీలక బాధ్యతలు, 38 ఏళ్లుగా పార్టీలో సేవలు, అభిమానుల సంబరాలు నిరంతరం కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటా, పార్టీని మరింత బలోపేతం చేస్తా, అధిష్టానానికి ధన్యవాదాలు మహేష్ కుమార్ గౌడ్. ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త బాస్ కు సవాళ్లు, లీడర్లు కేడర్ మధ్య సమన్వయ పటిష్ట సమన్వయం అవసరం, కీలకంగా స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులు. ఇక ఏఐలో తెలంగాణ గ్లోబల్ లీడర్, ఆ స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొస్తాం. రెండు వైపులా పదనున్న కత్తిల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అద్భుతమైన ప్రగతితో పాటు కఠిన సవాళ్లు సైతం, ఇంగ్లీష్తో పాటు తెలుగులోనూ ట్రైనింగ్, గ్లోబల్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్ బాబు. ఇక విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరు మురళి, త్వరలోనే సభ్యుల నియామకం, వ్యవసాయ కమిషన్కు కోదండ్రెడ్డి, 7 సభ్యులతో ఏర్పాటు, ఈ కమిషన్ల పదవీకాలం 2 ఏళ్ళు. బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్, 3 సభ్యులు సైతం 5 ఏళ్ల పాటు కంటిన్యూ. అయితే మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి మీ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీకోసం ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ పెడతా ఉన్నా. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తే మన పిల్లలకు 25% ఫ్రీగా చదివిపించేటువంటిది ఉంటుంది, కాబట్టి దయచేసి ఒకటి నేను క్రియేట్ చేస్తా ఉన్నా, రేపటి నుంచి ఆ లింక్ మీకు అందుబాటులోకి తెస్తా. సో అందులో ఎవరైతే మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉంటే ఆ చదివేటువంటి పిల్లలకు సంబంధించి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ఫీజుల నుంచి తప్పించుకోవాలి, ఈ దోపిడీ నుంచి ఎట్లా మనం బయటపడాలనేది మీకు పూర్తిగా వివరిస్తాను ఎప్పటికప్పుడు. నింగికేగిన ఉద్యమ కిరటం, మృత్యువుతో పోరాడుతూ జిట్టా బాలకృష్ణరెడ్డి కన్నమూత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర, అభిమానులు కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తి చేసింది. సినీ గేయ రచయిత వడ్డేపల్లి మృతి, నివాళులర్పించిన ప్రముఖులు. ఇక విస్కీతో ఐస్ క్రీం, యువతను ఆకట్టుకునేందుకు ఫేస్బుక్లో యాడు, సోదాలు నిర్వహించిన పోలీసులు, పార్ల నిర్వాహకులపై కేసు, జూబ్లీహిల్స్లో ఘటన. ఇక పార్టీ కోసమా కుటుంబం కోసమా కేసీఆర్ యాగంపై బీఆర్ఎస్ క్యాడర్లో విస్తృత చర్చ, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్, గతంలోనూ చండి యాగం, రాజశామల యాగం, కేసీఆర్ దశమగ్రహం, ఆయన ఎన్ని యాగాలు చేసినా ఫలితం ఉండదు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. నవగ్రహ యాగం చేసి దశమగ్రహం, నవగ్రహాలు కాదు దశమగ్రహం. కేసీఆర్ బండి సంజయ్ గారికి ఏడంగా వస్తే మాటలు గారి దశమగ్రహం అంట, కేసీఆర్ నవగ్రహాలు ఉంటాయి, ఇక్కడ పదవ గ్రహం అంట ప్లూటో. కేసీఆర్ నవగ్రహ మహాయాగం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నిర్వహణ, వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు, రాజకీయ ఒడిదుడుకుల నేపథ్యంలోని ఎమ్మెల్సీ కవిత సాహిత్య మాధవ్ పాల్గొన్న అత్యంత సన్నిహితులు పాల్గొన్నారట. ఇక మెడికోపై గ్యాంగ్ రేప్ అవాస్తవం, సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి పాల్పడ్డాడు, సిబిఐ వర్గాల వెల్లడి, త్వరలో కోర్టుకు అభియోగాలు దాఖలు చేయబోతా ఉన్నారు. ఇక ఆరో బంగారం, హై జంప్ లో ప్రవీణ్ కు స్వర్ణం, 5 పసిడి పథకాలు, టోక్యో రికార్డులు బద్దలు, 26కు చేరిన మెడల్స్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ నిజంగా ఈ పారాఒలింపిక్స్ లో పాల్గొన్నటువంటి మన క్రీడాకారులను చూసి అయినా సరే మనం జర్ర జ్ఞానోదయం కావాలి. మన ఒలింపిక్స్ గేమ్స్ కు పోయిన వాళ్ళు ఎన్ని పథకాలు తెచ్చారు మొత్తం? ఎన్ని? 6 పథకాలు. ఒకటి బంగారం లేదు, ఒక బంగారం కూడా లేదు. ఇక ఇందులో 6 బంగారాలు, 26 పథకాలు, 26 పథకాలు. ఇంకా వీళ్ళు కాళ్ళు చేతులు అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి ఇంకా వస్తాయి పథకాలు. కాంగ్రెస్ లో చేరినందుకు గర్వపడుతున్నా, మా కష్టాలు కన్నీళ్ళను ఆ పార్టీ అర్థం చేసుకున్నది. రేజ్లర్ వినేష్ పొగట్ ఎమోషనల్ కామెంట్స్, బజరంగ్ పునియాతో కలిసి అస్తంగుటికి, జులానా నుంచి వినేష్, బద్లీ నుంచి బజరంగ్ పోటీ చేస్తా ఉన్నారట. ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఈ ఒకసారి పల్లవి వార్తలను చూద్దాం.
వినాయక చవితి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అందరు. జై జై గణేష పల్లవి స్పెషల్. టిపిసిసి అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి అధికారిక ప్రకటన, బీసీ నేత వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు, పార్టీతో మహేష్ కుమార్ కు 40 ఏళ్ల అనుబంధం, గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కు సన్నిహితుడిగా పేరు. హైకమాండ్ కు ధన్యవాదాలు తెలియజేసినట. నాపై అత్యంత నమ్మకంతో కీలకమైన పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ హైకమాండ్ కు ధన్యవాదాలు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ రిప్లై ఇచ్చిండు. ఇంకా మలిదశ పోరాట యోధుడు జిట్ట బాలకృష్ణారెడ్డి కన్నుమూత. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేత, 20 ఏళ్లుగా భువనగిరిలో సామాజిక సేవా కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై ఆందోళనలు, పోరాటాలు, మూసి ప్రక్షాళన కోసం పాదయాత్ర, ప్రజా సంక్షేమే ఊపిరిగా బతికిన నాయకుడు. మెదడుకు సంబంధించిన వ్యాధితో తుది శ్వాస సంతాపం తెలిపిన సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్, భువనగిరిలో వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు. పారాఒలింపిక్స్ లో హై జంప్ లో ప్రవీణ్ కు గోల్డ్. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి. తెలుగు రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలి, ఏపీకి ఏ విధమైన సాయం అందిస్తారో తెలంగాణకు అదే స్థాయిలో ఉండాలి. ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావం నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిందట. తెలుగు రాష్ట్రాలకు 3,448 కోట్లు అని కేంద్రం. ఈ కోర్టు ఏం లేవు పాతే వాడుకోరని చెప్పింది అంతే. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు, ఖమ్మంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే నిర్వహించాడు. ఇది ఇట్లుంటే రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య, అగ్రికల్చర్ ఆఫీస్లో ఉరివేసుకొని సూసైడ్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన, రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని హరీష్ రావు. జైనూరు ఘటన అత్యంత పాశవికం, మహిళలకు రాష్ట్రంలో భద్రత కరువైందని హరీష్ రావు గారు ఫైర్ అవుతా ఉన్నారు. ఇక మహాగణపతి పూజకు అంతా సిద్ధం. శ్రీవాత్సవం రూపంలో ఖైరతాబాద్ బడా గణేష్ నేడు ఉదయం 11 గంటలకు తొలి పూజ, హాజరుగానున్న గవర్నర్, సీఎం. ఇక కేసీఆర్ నవగ్రహ యాగం, ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో పూజలు, యాగంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు. డిఎస్సి ఫైనల్ కి విడుదల, త్వరలోనే ఫలితాలు. తప్పనిసరి పరిస్థితుల్లో సెక్రటేరియట్ కి వెళ్ళా, గత ప్రభుత్వం కేంద్ర మంత్రులను పిలవలేదు, కలవలేదు. బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డితో అన్ని విషయాలు. గాడ ఒక ఆయన వచ్చింది చూడు, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, పాపం పేద బిడ్డ, ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ ఫీజులు కట్టుకుని కానీ సెకండ్ సెమిస్టర్ ఇది థర్డ్ ఫోర్త్ సెమిస్టర్ మంచి ఎంఏలో క్రిమినాలజీలో చేస్తా ఉన్నాడు. ఓకే ఓకే, ఢిల్లీ యూనివర్సిటీలో. ఇట్రా బ్రదర్, ఏం పేరు నాన్న? ఇట్రా అట్ దొరవిట్. ఏం పేరు? ఉపేంద్ర సార్. ఉపేంద్ర, ఈయనది మన అలంపురా? అలంపూర్ సార్, జోగులాంబ. జోగులాంబ అలంపూరు. సో మంచిగా చదువుకుంటాడు, ఒక దళిత బిడ్డ, పాపం డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నాడు. మీకు ఎంత అయితే మీ కోర్సు పూర్తి అయిపోతుంది తమ్ముడు? సార్ 62,000. 62,000 కోసం పాపం ఇబ్బంది పడతా ఉన్నాడు. దయచేసి దాతలు ఎవరైనా ఉంటే సహకరించండి. నేను ఇవాళైతే అతనికి 62,000 రూపాయలు నేను ఇచ్చి పంపాలనుకున్నాను. మీరందరు కలిసి దయచేసి ఒక సహాయం అయితే చేయండి, ఎందుకంటే పేద వర్గాల బిడ్డ చదువుకోవడానికి ముందుకు వచ్చిండు. ఏం చదువుతావునో ఎక్కడ చదువుతావు? సార్, ఎంఏ క్రిమినాలజీ. సో మా ఇన్స్టిట్యూట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ ఢిల్లీలో, న్యూఢిల్లీలో ఉంటుంది. ఒక 62,000 రూపాయలు అవసరమని చెప్తా ఉన్నాడు. దయచేసి సోదరులారా, ఎవరైనా దాతలు కనుక ఉంటే క్యూనిస్ ఆఫీస్కి రండి. క్యూనిస్ ఆఫీస్లోనే మిత్రుడు ఉన్నాడు, అలాగే మేము కూడా మా నుంచి కూడా సహాయం చేస్తాం. లేదంటే నీ ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ ఉందా? ఒకసారి చెప్పు నాన్న, నీది నీ ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్పు. 1 సెకండ్, నీ ఫోన్పే చెప్పు. 8595953090557. ఏం పేరు వస్తుంది? ఎం ఉపేంద్ర. ఎం ఉపేంద్ర, అంతేనా? ఏం ఉపేంద్ర అని వస్తుంది. గూగుల్ పే ఫోన్పే ఉంటుంది. తోచిన సహాయం చేయండి దయచేసి సోదరులారా. పాప మా బిడ్డ చదువుకుంటారంట, చివరి దశలో ఉంది ఎడ్యుకేషన్. మంచి ఏదో చిన్న పల్లెటూరు నుంచి ఢిల్లీ యూనివర్సిటీ పోయి చదువుకుంటా ఉన్నాడు. మినిమం ఫీజులకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, పేదరికంలో ఉన్నాడు. సహాయం చేయాల్సిందిగా మీ అందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక మిగతా వార్తల్ని మన శ్యామ్ అలాగే దర్శనాన్ని అందిస్తారు.